సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రకృతి వనం విలేజ్ పార్కు పనులను జిల్లా ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారి గజ్వల్ ఏపీడీ కౌసిల దేవిలు పరిశీలించారు. ప్రకృతి వనంకు వచ్చే సందర్శకులను ఆకర్షించేలా పార్కులో పలు రకాల మొక్కలను పెంచాలని ఇక్కడికి వచ్చే వారికి విశ్రాంతి కల్పించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ మల్లికార్జున్, ఆర్ఏ బాలకృష్ణమూర్తి, ఎంపీఓ శ్రీనివాసరావు, ఈఓ నరేందర్ రెడ్డి, ఏపీఓ లక్ష్మి, ఈసీ చారి, నాయకులు పాష రాము, చినరాజు, వెంకటేష్, కర్ణాకల్లు తదితరులు పాల్గొన్నారు.